హల్లేవరి వాన్ ఎలా ఉన్నారు ఈ వీడియోలో ఈ రోజు రిలీజ్ అయిన భజయ వైవేగం మూవీ ఎలా ఉంది థియేటర్లో చూడొచ్చా లేదా అనేది మాట్లాడుకుందాం ఆల్రెడీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి గంగం గణేశ కల్కీ సిరీస్ రివ్యూస్ మన ఛానల్లో ఉన్నాయి ఒకసారి వాటిని చెక్ చేయండి అండ్ ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే సార్ ఇన్ రివ్యూ నా కమెంట్ టు ద స్టోరీ లైన్ కి క్రికెట్ అంటే పిచ్చి చిన్నప్పటి నుండి క్రికెట్ అవ్వాలని వాళ్ళతో కలిసి సిటీకి వెళ్తాడు వీళ్ళిద్దరూ అక్కడ అనుకోకుండా ఒక ప్రాబ్లం ఇరుక్కుంటారు ఆ ప్రాబ్లం నుండి బయట పడ్డారా లేదా అనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ కమెంట్ టు ద పాజిటివ్స్ ఇంట్రో ఫస్ట్ ఆఫ్లో అక్కడక్కడ ఎమోషన్స్ మన హీరో స్ట్రగుల్స్ ఫేస్ చేయడం ఫస్ట్ ఆఫ్లో కొద్దిగా వచ్చే ఫాదర్ ఎమోషన్ ఇలా ఓకే డీసెంట్గా ఉంది అనుకునే టైంకి ఇంటర్వెల్ ఒక సీరియస్ సిచువేషన్లో మన హీరోల ఇరుక్కుని అక్కడ ఒక అన్ఎక్స్పెక్టెడ్ విష్తో ఇంటర్వెల్ బ్లాక్ పడుతుంది ఆంటోగ్రెస్ బ్యాక్ స్టోరీ ఎంత టైం వేస్ట్ చేయకుండా చాలా ఎంగేజింగ్ గా ప్రజెంట్ చేశారు ఇంటర్వల్ ట్విస్ట్ ఒక మంచి హైన్ ఇస్తుంది అన్ఎక్స్పెక్టెడ్ సూపర్ ట్విస్టే బట్ బీజం లేకపోవడం వల్ల డీసెంట్ ట్విస్ట్ అనిపిస్తుంది అండ్ పోస్ట్ ఇంటర్వెల్ కూడా డీసెంట్గా ఉంటుంది ఇంకా ఆ తర్వాత వచ్చే యాక్షన్ సీక్వెన్స్ ఇంట్రెస్టింగ్గా ఉంటుంది నా కమెంట్ టు ద నెటివ్స్ స్టోరీ ఎక్కడో చూసినట్టే ఉంటుంది మన హీరో సిటీకి వెళ్లడం అక్కడ అనుకున్న సిచువేషన్స్ లో ఇరుకోవడం కట్టుకున్న ట్విస్ట్ సినిమా అంతా ఇదే ఫార్మాట్ లో ఉంటుంది సెకండ్ హాఫ్ అంతా ఈజీగా బ్రేక్ చేసేస్తాం మనం సెకండ్ హాఫ్ ఎమోషన్ సీన్స్ అన్ని చాలా గా ఉంటాయి ఒక మంచి యాక్షన్ సీన్ పడింది అనుకునే లోపే ఎమోషనల్ సీన్ అలా పదే పదే రిపీట్ అవుతూ వస్తుంది అండ్ క్లైమాక్స్ కూడా ప్రిడిక్ట్ చేసినట్టే యాజీస్ ఉంటుంది ఈ రిపీటేటివ్గా ఉండడం వల్ల సెకండ్ హాఫ్లో పోస్ట్ ఇంటర్వల్ చేసి సీక్వెన్స్ వినాయించి మిగతా అంత పెద్దగా వర్కౌట్ అవ్వలేదు బీజం ఈస్ ద బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ సాంగ్స్ అస్సలు బాలేవు హైచ్ సీన్స్ అండ్ ట్విస్ట్ ఉన్నా కూడా బీజం సరిగ్గా లేక పెద్ద ఇంపాక్ట్ ఏం రాలేదు హీరో హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్ కూడా అంత చెప్పుకునేలా ఏమీ లేదు ఏదో హీరోయిన్ ఉంది లవ్ చేసాం ఉంటుంది కమింగ్ టు ద పర్ఫార్మెన్సెస్ కార్తికే డీసెంట్ జాబ్ ఒకటి రెండు ఎమోషనల్ సీన్స్లు బాగానే చేశాడు మిగతా సీన్స్ అన్ని అంత యాక్టింగ్ చేసేంత ఏం లేవు మన హ్యాపీనెస్ టైస్ అని అన్ ఎక్స్పెక్టెడ్ పెర్ఫార్మెన్స్ ఇచ్చారు మూవీలో అన్నయ్య రోల్ చేశారు హీట్ గ్రేట్ జాబ్ అండ్ స్టార్ ఆఫ్ ద ఫిల్మ్ మిస్టర్ బిక్షపతి ఓ సారీ సారీ రవిశంకర్ గారు అంటాగ్రెష్ రోలో కుం హోతలేశాడు సినిమా పడిపోతున్న ప్రతిసారి తరతర స్టైల్లో యాక్టింగ్ లేపడానికి ట్రై చేశారు ఓవరాల్ గా విత్ డీసెంట్ ఫస్ట్ ఆఫ్ అండ్ యావరేజ్ సెకండ్ ఆఫ్ ఇట్స్ అన్ యావరేజ్ ఫిలిం టెంప్లెట్ పాతదే అయినా కూడా సెకండ్ ఆఫ్ లో ఎమోషన్ కి యాక్షన్ కి మధ్య ఎటు కాన్సన్ట్రేట్ చేయాలో తెలియక ఆగం చేశారు ఇంకేంటి మరి ఎల్లరానా ఆల్రెడీ మన ఛానల్లో మిగతా అన్ని రివ్యూస్ ఉన్నాయి ఒక లుక్ చేసేయండి మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ దాని సెనింగ్ ఆఫ్ టీమ్ మూవీస్ సారీ బాయ్